హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయి సచరిత్ర కార్యక్రమానికి స్వాగతం. సాయి లీలల్ని, సాయి తత్వాన్ని శ్రీ సాయి సచరిత్ర ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ సాయి సచరిత్రలో 11వ అధ్యాయంలో బాబావారి గురించి మనకెన్నో విషయాలను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు బాబావారి భక్తులు శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. గురుగారు, గత ఎపిసోడ్లో డాక్టర్ పండిట్ గారు బాబావారి నుదుటన గంధం రాయటం జరిగింది. అసలు బాబావారు గంధాన్ని ఎలా చెయ్యరు, కానీ ఇలా ఆయన చేయడాన్ని చుట్టుపక్కల భక్తులు వాళ్ళు ప్రశ్నించినప్పుడు బాబావారు సమాధానం చెప్పే విధానాన్ని కొంత వివరణగా మాకు తెలియచేశారు. పూర్తి వివరణతో మాకు ఇప్పుడు తెలియచేయండి గురు. సాయినాథ్ అనే యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత మొట్టమొదటి స్టేట్మెంట్ సాయిబాబా ఏం చెప్తున్నారు, నేను మహమ్మదీయ జాతీయుణ్ణి, ఫుల్ స్టాప్. ఏది, వీఆర్ టేకింగ్ ది డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అండి. ఈ ట్రాన్స్లేషన్ కొంత వ్యత్యాసం కనిపిస్తుంది మీకు పత్యనారాయణ గారి పుస్తకం చూస్తే. దాదాపులో ఏం చేశారంటే, నేను మహమ్మదీయ జాతీయుడని తాను అనుకోలేదని అని చెప్పారు. నో, దట్స్ నాట్ ది వన్. డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏం రాస్తారంటే, నేను మహమ్మదీయ జాతీయుడిని, ఫుల్ స్టాప్. తాను బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడిని అనేది ఇక్కడ సాయిబాబా పోర్ట్రేట్ చేస్తున్నారు. సమాజంలో ఈ భావం ఉన్నంతకాలం సాయిబాబా పూజను యాక్సెప్ట్ చేయరు. క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. అంటే తాను ఆ భావన లేకుండా తన గురుస్వరూపాన్ని నాలో చూస్తున్నాడు. ఇప్పుడు దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఇప్పుడు నిజంగా ఈ స్టేట్మెంటే మనం తీసుకుని పట్టుకొని కూర్చున్నట్లయితే, మనం 3వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే, 3వ అధ్యాయంలో సాయిబాబా స్వయంగా మధ్యాహ్నహార తర్వాత భక్తులందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక 4-5 వాక్యాలు చెప్తారు సాయిబాబా. ఏమని చెప్తున్నారు సాయిబాబా, మీరు భోజనానికి వెళ్ళండి, నేను చెప్పే విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్పారు సాయిబాబా. ఏమిటి అంత అంత అమృతమైనటువంటి పలుకులను చూసినట్లయితే, నేను సర్వత్రా ఉన్నాను, మీరు ఎక్కడున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ నాకు తెలుస్తూ ఉంటుంది. నేను అందరి యొక్క హృదయ నివాసిని, సర్వాంతర్యామిని, నేను అందరికీ ప్రభువును, నేను అందరికీ యజమానిని, నేను అందరికీ తల్లిని. దీనికి ఏం చేశారంటే పత్యనారాయణరావు గారు దీన్ని ట్రాన్స్లేట్ చేస్తూ నేను జగన్మాతను అని రాశారు. అంతేగా, ఏం భేదమే లేదు. అంటే యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్లో మాత్రం నేను జగన్మాతను అని చెప్పబడలేదు. అర్థం అంతే వస్తుంది కదా, అందుచేత వారు రాసి ఉండొచ్చు. దీని లోపల ఏం చెప్తారంటే, నేను అందరికీ తల్లిని, అందరికీ నేను ప్రభువునని చెప్తారు. యాక్చువల్గా రాసింది ఏంటంటే ట్రాన్స్లేషన్లో, నేను అందరికీ స్వామిని అని చెప్తారు, ప్రభువు అని కాదు. ఆ పదం కరెక్ట్గా చూడాలి అని చెప్తూ, నేను అందరి హృదయాల్లో నివసించి ఉన్నాను, చరాచర జగత్తు మొత్తం నేనై ఉన్నాను అని చెప్పి, ఇది ఈశ్వరనీయతి చేత ఏర్పడింది అని చెప్తారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే సాయిబాబా చెప్పిన, అంటే ఈ చరాచర జగత్తు మొత్తం నేనై ఉన్నాను, ఇది ఈశ్వరనీయతి చేత ఏర్పడింది అని చెప్పారు. ఏమిటి దాని అర్థం అంటే, అప్పుడు ఈశ్వరుడు వేరు, సాయిబాబా వేరనే కాదు. ఈశ్వరుడిని దేన్ని అంటామంటే, మనం ఏది ఈ రూపమును నామమును దాటి ఉన్నదో అది ఈశ్వర స్థితి అండి. దాని నుంచే జగత్తంతా రావాలి. అసలు ఇది ఒక్కొక్క విషయం కనుక చూస్తే మనకి ఇది ఒక అమృత భాండాగారంలాగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, సాయిబాబా చెప్పిన దాంట్లో ఇది ఈశ్వర నీతి చేత ఏర్పడిందని క్లియర్గా రాస్తున్నది సచ్చరిత్రలో. చూడదాం, 3వ అధ్యాయంలో రాశారు. ఒకటి, సాయిబాబా ఏం చెప్తున్నారు అక్కడ, నేను సర్వాంతర్యామిని అని చెప్తున్నారు, నేను అందరికీ స్వామిని అని చెప్పారు. స్వామి అంటే సమదృష్టి ఉన్నవారు స్వామి అండి. మన జవన పెడితే వాళ్ళు స్వామి గారు స్వామి అంటుంటాం కదా. స్వామి అని ఎవరన్నా అంటే, భగవద్గీతలో ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారో, అందరి అందు సమదృష్టి అయి ఉండాలి. అది ఎట్లా ఉంటుందో అన్న తర్వాత మనం చూడొచ్చు, అవకాశం ఉంటే. శ్రద్ధ ఉంటే మొట్టమొదటి అవకాశం కన్నా కూడా శ్రద్ధ ముఖ్యం. మరి అది ఈశ్వర నీతి చేసి జరిగింది అంటే, ఒక అవతారం వచ్చింది అనుకోండి, అవతారం వచ్చిన తర్వాత అవతారం కూడా చాలించడం ఉన్నదిగా. అంటే సముద్రము ఈశ్వరుడై ఉన్నట్లయితే, సముద్రము నుంచి అలలా జగత్తు వస్తున్నది. అలకి సముద్రానికి భేదం ఉన్నదా అంటే,
మొమెంటర్లీ యు సీ ద డిఫరెన్స్ కదా, ఇదిగో అలా అని చెప్తాం. అలా తాత్కాలికంగా నిజం అంటే అది ప్రస్తుతం అది కరెక్ట్, కానీ ఆత్యంతిక సత్యం కాజాలదు. అది ఎప్పుడు అలా ఉంటుందా? ఉండదు. కానీ సముద్రములకు ఏ లక్షణములు ఉన్నాయో ఆ లక్షణాలు అన్నిటి అన్నీ కూడా అలకుంటాయి. ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే సముద్రం ఈశ్వరుడైనట్లయితే ఈ అలలంతా కూడా అమ్మవారండి. జగత్తు సృష్టి మాయా, ఇది కదా సాయిబాబా చెప్పిన సచ్చరిత్రలో, బ్రహ్మము నా తండ్రి మాయ నా తల్లి ఆ రెండింటి వల్ల నా దేహం ఏర్పడింది చెప్తున్నారు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇఫ్ యూ అండర్స్టాండ్. ఏమి పరాకాష్ట స్థితిలో ఉన్న జ్ఞానం సాయిబాబా మాట్లాడుతున్నారు చూడండి. అంటే ఏదైతే చరాచర జగత్తు ఉన్నదో దేన్ని ఆధారం చేసుకుని ఉన్నదో, అంటే దేని చేత జగత్తు జనిస్తున్నదిట, జగన్మాత చేత జనిస్తున్నది. గురుగారు చిన్న సందేహం, గురుగారు మాయ అంటే ఏంటి? గురుగారు మొమెంటర్లీ ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు. జగత్తుకి మాయ అని పేరు. జాయతే గచ్చతి, వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. ఉన్నదా? ఎస్ ఉన్నది. అంటే కంటెక్చువల్లీ ట్రూ, అబ్సల్యూట్లీ ఇట్స్ నాట్ ట్రూ. వై నాట్? ఇట్ వోంట్ స్టే లైక్ దట్ ఫర్ ఎవర్ కదండి. ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహం సత్యమా? ఇప్పుడు వరకు ఎప్పుడో పుట్టింది, ఎప్పుడో పోతుంది, ఇప్పుడుంది. ఇది మూమెంటర్లీ సత్యం. ఇది ఆత్యంతిక సత్యమా? కాదు. ఆత్యంతిక సత్యం అంటే ఎప్పుడు ఉండాలండి? ఎప్పుడు అట్లాగే ఉండాలి. ఈ జగత్తు ఎప్పుడు అట్లా ఉండడానికి సాధ్యపడదు. జగత్తుకి మాయా అని పేరు. అసలు మాయ లేకపోతే జగత్తు జరగదండి. అసలు మాయ ఉండటం చేతనే అందుకు సాయిబాబా వాడిన పదం అది. అంటే మాయని మనం దేని స్వరూపంగా చూస్తాం అంటే అమ్మ స్వరూపంగా చూస్తాం. అమ్మే కదా జగత్, అమ్మే కదా మన జన్మకు కారణం. అట్లే జగత పితరో పార్వతి వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్తాం. అంటే పూర్ణ పరబ్రహ్మ స్వరూపం పరమేశ్వరుడుగా మనకు తెలుస్తున్నది. ఈ మాయ అనేది దాని సహాయము చేత జగత్తంతా కదలాడుతున్నట్టు ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నది. అది ఉండకుండా పోతున్నది కూడా మనకు కనిపిస్తున్నది. అంతేగా మనం పోవటం మనకు తెలుస్తుంది లేదు సెకండరీ, కానీ జగత్తు కదలిక మనకు తెలియటంలా. కనీసం ఈ దేహం 20 ఏళ్ల క్రితం అట్లా లేదు, 30 ఏళ్ల క్రితం అట్లా లేదు, 50 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎప్పుడు అట్లా ఉండదు అసలు. సో ఇది పరమసత్యం కాదు. ఇది దాని పేరు మాయా అండి. దీని దగ్గర చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఎట్లా మాయ అంటే అసలు ఉన్నది లేదంటారంటే అని ఆది శంకర్లే ప్రశ్నించారు. ఇప్పుడు మనల్ని అడగడం పెద్ద విషయం ఉంది, అసలు అడిగే టైం కూడా ఎవరికి లేదు. మనం చూసినట్టుగా ఆ రోజుల్లో సమయం ఉండేది కొంత. అసలు జగత్ ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తుంటే, ఈ కెమెరాలు కనిపిస్తున్నాయి, ఇంత బాగా కనిపిస్తుంది లేదంటారంటే ఏమన్నా అని ప్రశ్నించారు ఆది శంకర్లు. మరి అది కాదు దాని అర్థం. ఇది ఎప్పుడు ఇట్లా ఉండదు రా నాయన అని మాయ అంటే అర్థం. అట్లే మరి సాయిబాబా కూడా 1854లో దర్శనమిచ్చారు మనం అనుకుంటున్నాం సాయిబాబా. 1918లో దేహాన్ని బరుగున పరిచారు. అది నేను కాదురా అని ఆల్మోస్ట్ ఆయన లైఫ్ లాంగ్ చెప్పారు. ఇది ఊరికే నువ్వు గుర్తించడానికి రా, నేను నా స్థితిలో ఉంటే నువ్వు గుర్తించలేవు. మహాసాపత్తు చెప్తారు నాకు సందర్భంలో, మా చీకటి పడుతుంది సాయిబాబా, దీపం వెలిగించమంటారని అడిగితే బాబా ఒక రకంగా నవ్వుతారు, నవ్వి అవును మహాసా చీకటి పడుతుంది దీపం పెట్టు, కొన్నాళ్ళకి నా స్థానంలోనే ఉంటా, గమనించండి ప్రతి మాట, నా స్థానంలోనే ఉంటా, మీ పరిస్థితి ఏమిటో మీరు గమనించండి, అసలు ఏమైపోతారు మీరు అంటే మీకోసమే ఈ దేహం ధరించి వచ్చాను రా, అంతటా ఉన్నవాడిని నేను, నేను వీటన్నిటికీ అతీతంగా ఉన్నాను, మీరు మర్చిపోయారు వాస్తవాన్ని, అందుచేతనే ఇంత ఇంత దుఃఖం పడుతున్నారు. ఆ విషయం వైపు మీకు చెప్పడానికి నేను వచ్చాను. 1910 వరకు గురువులు పూజ్యాలన్న ఆలోచనే మీకు రాలే కదా. దాదాపు చెప్తారు సాయిబాబా, అరే నాయన ఈ రోజున గురు పౌర్ణమి, గురువుని అర్చించాలని తెలియదా, మేలుకో, సమయం అయిపోతున్నది, 50 సంవత్సరాలు అయిపోయింది, ఏం మేలుకోరా, ఇప్పుడైనా సరే గురుసేవ చేసుకొని తరించడానికి ప్రయత్నం చేయి అని సాయిబాబా సూచనప్రాయంగా చెప్పారు. డైరెక్ట్గా చెప్పారంట మహాత్ములు, ఎందుకని డైరెక్ట్గా చెప్పినా కూడా అర్థం కాదు, అది అపార్థం చేసుకుంటారు. అందుకని చెప్పటం వల్ల అర్థం అవటం అనేది అయ్యేటువంటి వ్యవహారం కాదు. అందువల్ల ఈ జగత్తు అంతా కూడా మాయాస్వరూపం, ఎందువలన స్థిరముగా ఉండదు కాబట్టి. దాంట్లో అన్నీ వచ్చేవి వెళ్ళేవి తప్ప ఉండేది ఏమీ లేదు. ఎవడయ్యా ఉండేది అంటే పరాకాష్ఠ స్థితికి వెళితే ఆ పదమే చెప్తారు, నేను మాత్రమే ఉండేటువంటి వాడిని, మిగతా ఏది కూడా నాలో జనించి నాలో లయించిపోతున్నది. అది దేనికి పెడుతున్నారా నేననేదంటే
పూర్ణ పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరతత్వాన్ని పెడుతున్నారు. ఇదంతా ఏ కారణం చేత జరుగుతుందని చెప్తున్నారు సాయిబాబా? ఈశ్వర నీతి చేత జరుగుతున్నది. అంటే దేహము తీసుకుని వచ్చిన తర్వాత అది మాయకు సంబంధించింది. అయితే మనకి మహాత్ములకి తేడా ఎక్కడంటే ఆ మాయతో పాటు మనం కొట్టుకుని వెళ్ళిపోయి మహాత్ములు మాయలో ఉన్నా తాను ఎవరో తాను ఎరుకలో ఉంటారు. అందువల్ల మాయ వారిని బాధించదు. సాయిబాబా అదే చెప్తారు కదా 11వ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలో చెప్తారు, ఎవరు నన్ను ఆశ్రయించి ఉన్నారో వారిని మాయ బాధించదు. ఎవరిని ఆశ్రయించి ఉండటం అంటే సత్యమును ఎవరు ఆశ్రయించి ఉన్నారో, ఏది నువ్వు తెలుసుకుని నువ్వు ఉంటున్నావో వారిని మాయ బాధించదు. నీళ్ళల్లోనే ఉన్నాడు, నీళ్లు పోతూ ఉంటాయి, దాంతో నువ్వు 3వ అధ్యాయంలో చెప్పినటువంటి సాయిబాబా నేను అందరికీ ప్రభువునని, నేను అందరికీ తల్లిని అని చెప్తారు. అంటే పూర్ణ పరబ్రహ్మము సాయిబాబాని అయి ఉన్నారు వాస్తవ స్వరూపం, ఆనంద స్వరూపంగా. మాయ యొక్క స్వరూపం జగన్మాతగా నేను అందరికీ తల్లినని చెప్పారుగా అన్నప్పుడు పార్వతీదేవి అంటే జగత్తుకి మూలం, దేహధారి అనేటువంటి మాయాస్వరూపంగా కూడా సాయిబాబా కనిపిస్తున్నారు. కొన్నాళ్ళకి దీన్ని నేను మరుగున పరుస్తా, నా స్థానంలో నేను ఉంటా, అప్పుడు నువ్వు నన్ను తెలుసుకోగలవా నాన్న, మేల్కో అని చెప్తున్నారు సాయిబాబా. ఇది సాయిబాబా యొక్క వాస్తవ స్వరూపం. అట్టిది సాయిబాబా అక్కడ మేఘశ్యాముడు కూడా సందర్భంలో చెప్తారు, మేఘ నేను ముస్లింని, నాకెందుకు గంగాజలంతో ఏం పని లేదని చెప్తారు. ఓహో ఇక్కడ కూడా సాయిబాబా ముస్లిం అని చెప్పారు కదా, మీకు అర్థం కావట్లేదా, మీరు సచ్చరి చదవన్నారు. అది కాదు చదివే విధానం. అందుకోసమే చదవటం కూడా అంత ఇది కాదు. అందుకోసం పోటీకి పసాలని చెప్పేది జాగ్రత్త వహించాలి. విశ్వాసహీనతతో చదివితే అంత అపార్థమే అవుతుంది. అక్కడ ఎందుకు వాడారు సాయిబాబా ముక్క మేఘశ్యాముడితో, నేను ముస్లిం నాకు గంగాజలంతో పని లేదని. మేఘశ్యాముడు మొట్టమొదటి సాయిబాబా దగ్గరికి వచ్చినప్పుడు ఈయన ముస్లిం అనే శంకత వచ్చాడు అనేక మంది పోయినట్టుగా, ఈనాడు అనేక మంది మనసుల్లో కూడా ఆ శంక ఉన్నట్టుగా. అంటే పూర్ణ పరబ్రహ్మానికి కూడా ఇటువంటి ఈ థర్డ్ క్లాస్ ఆలోచన అంటగట్టేటువంటి స్థితి ఉన్నప్పుడు అది ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? అసలు జగత్తుని దాటిన స్థితిలో సాయిబాబా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక హ్యూమన్ బీయింగ్కి అందునా కూడా కొంతకాలం నుంచి ఉన్నటువంటి ఈ మతాల దీన్ని, ఈ రంగుని మహాత్ములకు ఎట్లా పొలుగుతారు చెప్పండి? అసలు అది దాటి ఉన్న వాళ్ళు కదా వాళ్ళు. వాళ్ళు మనల్ని పైకి తీసుకోవడానికి వాళ్ళు చూస్తుంటే వాళ్ళని మనం గోతులకు లాగే ప్రయత్నం మనం చేస్తున్నాం అజ్ఞానం చేత. వాళ్ళు రారనుకోండి, వెళ్తే మనమే అట్ వెళ్ళాలి. అందువల్ల ఈ పదాన్ని పట్టుకుని మన సాయిబాబా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే ఈ స్టేట్మెంట్ ఎవరికి ఇస్తున్నారు? అక్కడ ఉన్న జనాలందరికీ. నాన్న మీ అందరి మనసుల్లో ఈ భావన ఉన్నట్లయితే నేను మీ పూజను స్వీకరించనురా, మీ పూజను నేను ఎప్పుడు స్వీకరిస్తాను? నన్ను పూర్ణ పరబ్రహ్మ స్వరూపముగా అంటే నన్నుగా చూడటం అంతేగా. నన్ను ఇంకోటిగా చూస్తే నువ్వు ఎట్లా లబ్ధి పొందుతావు? అదేనండి సాయిబాబాను అంత గొప్పగా చూస్తారంటే చూడటం వల్ల నీకు ప్రయోజనం. సాయిబాబా కొరిగేది ఏముందండి? ఈజ్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్. పూర్ణత్వం దేనికో దానికి సాయిబాబా అని పేరు. ఆయన కావాల్సింది కానీ రావాల్సింది కానీ ఏముంది అసలు? అందుకని సాయిబాబా కూడా మమ్మల్ని ఇట్లా చూడమంటున్నారంటే నీ బాగు కోసం కదా. నువ్వు అట్లా చూస్తే కదా పూర్ణంగా సాయిబాబా నుంచి నువ్వు మేలు పొందగలిగేది అనేది ఇక్కడ డాక్టర్ పండిత్ విషయంలో కూడా సాయిబాబా మనకు తెలియజేస్తున్నారు. అంటే నీవు ఎటువంటి అనుమానములతో నీవు పూజించినా ఆ పూజ ఖచ్చితంగా తిరస్కరించబడును యాజ్ పర్ దిస్ లీల. ఆ భావం తనకి లేదు. తన గురుస్వరూపం అంటే చూడండి, ఇంకోటి కూడా చెప్తున్నారు సాయిబాబా, గురువుని సర్వత్రా చూడగలిగినటువంటి స్థితిని సాయిబాబా శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు వారి గురువు గారు వేరే ఉన్నారుగా, కాకా పురాణి, మరి ఆ గురువుని సాయిబాబాలో దర్శనం చేస్తున్నాడు. ఏమిటి దాని అర్థం? దాన్ని సాయిబాబా శాంక్షన్ చేశారు. దట్ ఈస్ ది బెస్ట్ మెథడ్ అని. ఏమిటది? మహాత్ముల యందు నీ గురుస్వరూపాన్ని నువ్వు చూసి తీరాలి. అంతేగాని నేను తలగుట్టిన సాయిబాబా ఫోటోకి నేను దండం పెడతానంటే మిగతా వాళ్ళంతా కూడా పనికిరాడు తీసేయండి అంటే అది ఎంత అత్యంత ఘోరమైనటువంటి అజ్ఞానం చెప్పండి. అది ఆ చూసే మార్గం. అదేనా మనకి సాయి సచ్చరిత్ర చదివి తెలుసుకుంటున్నటువంటి అంశం. ఈ రోజున అటువంటి బెటాలియన్స్ మనకు చాలా కనిపిస్తాయి. దాన్ని చాలా గొప్పగా మళ్ళీ ఊహిస్తారు. దాన్ని అది దృష్టి కాదు. అది సాయిబాబా అంటే నువ్వు కఫీలిదాన్ అనుకుంటున్నావు బాగా అర్థమైనట్లు సాయిబాబా అంటే ఇంట్లో, అది కాదు. ఎందుకంటే సాయిబాబాని సుస్పష్టంగా చెప్తున్నారు అక్కడ, ఎక్కడ ఎక్కడ మహాత్ముడు మనకు కనిపిస్తారో అక్కడ కనీసం చూడగలగాలి, జగత్తంతా చూడగలగాలి నువ్వు సాయిబాబాని. అది పరాకాష్ఠ స్థితి. సాయిబాబా చెప్పింది అదేగా, అసలు స్వరూపం నాది ఆనంద స్వరూపం రా, దాన్ని చూడాలి నువ్వు, విషయం గోచరం కావాలంటే. అది నేను చూడలేను సాయిబాబా అంటావు. ప్రస్తుతం చూస్తున్న రూపాన్ని చూస్తూ ఉంటే అపారమైనటువంటి పుణ్యఫలము చేత నా స్వరూపాన్ని చూసేటువంటి భాగ్యం నీకు ఒకనాటి కలుగుతుందని చెప్తున్నారు సాయిబాబా. అందువల్ల
మనకున్నటువంటి ఇనిహిబిషన్స్ తీసేయాలండి. ఇవన్నీ కూడా మనం కట్టుకున్న ఫ్రేమ్ వర్క్స్, మనల్ని మనం బంధికారా చేసేసుకుంటున్నాం, ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాం, బౌండరీస్ కట్టేస్తున్నాం, వేరే దాన్ని ఇంకోటిగా చూస్తున్నాం. అంత ఎంతకాలం చూస్తాం అంతకాలం ఈ లోపభూయిష్టమైనటువంటి ఆలోచన సరళి మనకు కనిపిస్తూనే ఉంటుంది. సాయిబాబా ఇంతకుముందు 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా మీకు దాసుణ్ణి, మీ పాద దర్శనం చేత నేను పునీతం అవుతున్నాను, అద్భుతమైనటువంటి వివరణ ఇప్పించారు సాయిబాబా దాని గురించి. ఏది చరాచర జగత్తు మొత్తం అయి ఉన్నదో అది నేనని చెప్తున్నారు సాయిబాబా. ఆ దాన్ని ఒక్క కఫనీదారికి ఎట్లా ఇస్తాం అసలు? సింపుల్ లాజిక్ అంటే ఈ యొక్క బుద్ధి కుశలత సాయిబాబా యొక్క అనుగ్రహం చేత మాత్రమే మనకి ఆ దృష్టి రావాలండి. చెప్పటం కాదు, ఆ దృష్టితో చూడగలగాలి, నిజమైనటువంటి మహాత్ముడిని గుర్తించగలగాలి. ఎవరు మహాత్ముడు ఎవరు మహాత్ముడు కాదు ఎవరు చెప్పగలరు? ఖచ్చితంగా భక్తులు చెప్తాడు. ఆంజనేయ స్వామి ముందు రాముడు కానివాడు రాముడులాగా నటించగలరా? గో వాయి కొడతాడు, కుదురుతుందా? కుదరదు. అంతా రామమయంగా చుట్టాం ఆంజనేయ స్వామికి తెలుసు. రూపంతో వచ్చి నాటకం వేసినా దాన్ని ఎక్కడి వరకు ఆపాలో ఆంజనేయ స్వామికి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది అంటే నిజమైనటువంటి భక్తుడికి ఏది సత్యాసత్యముల వివేకం తెలిసి ఉంటాడు వాడు, ఆ మార్గంలో వెళ్ళాలి. అందుకని స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా తెలుసుకుంటే గందరగోళానికి దారితీస్తుంది తప్ప విషయం మనకు అర్థం కాదు. అంటే ఇక్కడ చెప్తున్న దాని లోపల ఇట్ ఈస్ నాట్ ది స్టేట్మెంట్. సాయిబాబా చెప్తున్నారు మీలో ఉన్నటువంటి ఆ అజ్ఞానమైనటువంటి ఆలోచనని తీసేస్తే తప్ప. రెండవ సందర్భం ఎక్కడ ఎటువంటి ఐడెంటిఫికేషన్ సాయిబాబాకి ఇచ్చినా తప్పేనండి. ఎందుకని అన్నీ ఆయనే అయి ఉన్నారు. నువ్వు ఏ కొన్నిటిని మాత్రం సాయిబాబా కంటకడతావు చెప్పు. బాబా చెప్పట్లా ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని సమస్యలు నాలో ఉన్నాయి, ఆ సమస్యలకు నివారణలు నా దగ్గరే ఉన్నాయని చెప్పారు. ఎందుకని ఆయన దాటి ఉండడానికి ఏం లేదు అసలు అక్కడ. అది అర్థమవుతున్నప్పుడు మహాత్ముల దగ్గర నుంచి మొదలుపెట్టి క్రిమికీటకాదుల వరకు సాయిబాబా స్వరూపంగా చూడగలగటమే సాధకుడి యొక్క సాధన అనేది ఏదైనా ఉన్నది అంటే అంతకుమించి ఏముంది? అది నిన్ను ఉద్ధరణకు తీసుకెళ్తుంది తప్ప అన్ని ఆలోచనలు ఏమీ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఎందుకంటే అది అపరిపూర్ణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రమే చాలామంది ఉన్నారు, ఏమంటే నేను వేరే గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టనండి, ఏమి దౌర్భాగ్యం నాయన. ఇంతేనా నీకు సాయిబాబా గురించి అర్థమైంది? నేను మహాశివభక్తునండి, నేను అసలు వైష్ణవాలయంలో కూడా అడుగుపెట్టను, నిన్ను భగవంతుడు రక్షించడరా. నేను విష్ణుమూర్తినండి, నేను అన్యులకి నమస్కరించను. ఎవరున్నారు అన్యులు? అదే నానికి అర్థమైంది విష్ణుమూర్తి గురించి. అంటే సుస్పష్టంగా అజ్ఞానము అపరిపక్వత సుస్పష్టంగా కనిపిస్తుంది. అందుకని కదండి ఆదిశంకరులు అన్ని మతాలని యాక్సెప్ట్ చేశారు. ఆయన ద్వైతాన్ని యాక్సెప్ట్ చేశారు, అద్వైతాన్ని యాక్సెప్ట్ చేశారు. అది ఏ స్థాయిలో ఎట్లా వాడాలో చూడాలో చూపించారు. ఎందుకని పరిపూర్ణత్వం ఉన్నది కనుక. కాబట్టి అది అర్థం కానప్పుడు అది లోపభూయిష్టంగా కనిపించింది. ఇంకా ఒక స్థితిలో దిగజారిపోయి ఏం మాట్లాడారంటే ఆదిశంకరులు సైతం ఈయన దేవుణ్ణి యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పారు ఆదిశంకరుల గురించే. ఎందుకంటే ఆయన జీవ జగత్ ఈశ్వరులంతా కూడా కాలగర్భంలో వచ్చి వెళ్ళేవాళ్ళే అని చెప్పారు. కరెక్ట్, అది అర్థం చేసుకోవడానికి ఒక స్థాయి కావాలి. అది మామూలుగా నా బోటి కాడ కూర్చొని వింటే ఏమర్థం అవుతుందండి? ఏమర్థం కాదు. ఏమిటి ఇట్లా అంటున్నారేంటండి అని దాన్ని నాకు తోచిన విధంగా నేను దాన్ని ప్రచారం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. నాకు అర్థమైందే తప్పు ఫస్ట్, దాన్ని నేను ఇంకో ప్రచారం చేయడం, ఇంకో పాపం మూట కట్టుకోవటం, వెరసి అధోగతి పారవటం. అందుచేత మొట్టమొదట నీకు అర్థం కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలంతే. లేదంటే వారిని అడగాలి తప్ప నీకు అర్థమైందా నువ్వు ప్రచారం చేస్తూ నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవటం, దానివల్ల పాపం మూట కట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏముంటుందండి? ఆదిశంకరులనే మన వాళ్ళు ఆ విధంగా మాట్లాడినటువంటిది. అంటే ఈయన మాట్లాడేది బౌద్ధ మతం మాట్లాడినట్టుందే అని అన్నారు. అది పరాకాష్ఠ స్థితి అండి జ్ఞానమునకు. అది శరణాగతి ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశమే కానీ దాన్ని రంధ్రాన్వేషణ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు. అందుచేత సచ్చరిత్ర కూడా మనం జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా సాయిబాబా యందు అఖండమైనటువంటి భక్తి విశ్వాసాలతో చూస్తే తప్ప ఈ స్టేట్మెంట్స్ మనకి రెండు చోట్ల కనిపిస్తాయి. ఈ రెండు చోట్ల కనిపించడం వల్ల దీన్ని పట్టుకుని అలాడారే కానీ మరి 3వ అధ్యాయంలో చెప్తున్నటువంటి సర్వాంతర్యామిని అందరికీ ప్రభువును నేనే జగన్మాతను అన్న విధంగా చెప్పారు సాయిబాబా నేను అందరికీ తల్లిని అంటే ఏమిటి? పూర్ణ పరబ్రహ్మ స్వరూపం నేనే ఉన్నాను, అట్లే ఈ మాయ కూడా నా చేతే విజృంపబడుతున్నది అని చెప్తూ నన్ను ఆశ్రయించిన వారిని ఆ మాయ ఇబ్బంది పెట్టదు. ఎందుకని బాబాని ఆశ్రయించడం అంటే సత్యాన్ని ఆశ్రయించడం అండి. సత్యమును ఆశ్రయించడం అంటే జ్ఞానము ప్రచోదనం కావటమే సత్యాశ్రయం చేయడం. ఎప్పుడైతే జ్ఞానం ప్రచోదనం అయిందో సత్యాసత్యములు సుస్పష్టంగా తెలుస్తున్నాయిగా, ఇంకా నిన్ను మాయ కాదు కదా, ఏది బాధ పెట్టగలిగిన జగత్తులో లేదు. నువ్వు సాధించవలసింది కానీ నీకు దుఃఖము కానీ
నిన్ను బాధ పెట్టగలిగింది కానీ ఈ జగత్తులో లేదు. బికాస్ యూ హ్యావ్ ది క్లియర్ కట్ సైట్, నీ క్రిస్టల్ క్లియర్గా విషయం అవగతం అవుతున్నది. అప్పుడు దుఃఖం అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? ఆ స్థాయిలో సాయిబాబు మాట్లాడుతున్నారు. అంతేగాని ఆ స్టేట్మెంట్ ఒక్కటి మనం తీయడానికి లేదు. రెండవది, అసలు ఆ భావంతో కనుక నువ్వు పూజ చేసినట్లయితే ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అది లేదుగా తనకి, దట్ ఈస్ ద రీజన్ నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయానని చెప్తున్నాడు సాయిబాబా. అంటే సాయిబాబా యాక్సెప్ట్ చేస్తున్నది ఏంటంటే, డాక్టర్ పండిత్కున్నటువంటి మానసిక స్థితి మనకు కూడా ఉండాలి. తన గురువు, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆయన, తన గురువుని ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత శంక ఉన్నప్పటికీ అదే మొదటిసారి రావడం తాను. అయినప్పటికీ తన గురుభావంగా సాయిబాబాకి ఎప్పుడైతే నమస్కారం చేస్తున్నాడో, అంటే హీఈస్ లుకింగ్ హీస్ గురు యాజ్ ఆల్ పర్మేటెడ్, దట్ ఈస్ ది బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్, దట్ ఈస్ ది రియలిస్టిక్ థాట్ ప్రాసెస్, దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్ బై ఎనీ సాధక. అది లేకుండా మనం ముందుకెళ్ళటం అనేది అసాధ్యం అండి. అంత అద్భుతమైనటువంటి బోధంతా కూడా మనకి ఈ ఎపిసోడ్లో మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇదే మార్గమై ఉన్నది ప్రతి సాధకుడికి కూడా. గురుగారు, చాలా మందికి సందేహం ఉంది గురుగారు, బాబావారు మహమ్మదీయులు, ఆయన అల్లా మాలిక్ అంటూ ఉంటారు, ఆయన వస్త్రధారణ కూడా మహమ్మదీయుల్లాగే కనిపిస్తూ ఉంటుంది అని. ఇలాంటి సందేహం ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురుగారు, తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ శ్రీ సాయి సచరిత్ర కార్యక్రమం. నమస్కారం. హిందూ ధర్మం, ఎ వే ఆఫ్ లైఫ్.